ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి మా పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం ఆయన సినిమాలు చేసి కష్టార్జితం 5 కోట్లు వాళ్ళకి 100,000 రూపాయలు చెప్పిన ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ కింద చేసి మేమందరం కూడా అక్కడికి వెళ్ళి అది ఎంతో వాళ్ళని చూసేటప్పటికి మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక తండ్రిని కోల్పోయిన పిల్లలు ఒక భర్తను కోల్పోయిన ఒక భార్య అలాగే బిడ్డలను కోల్పోయిన తల్లులు వాళ్ళని చూస్తే కళ్ళంపు నీళ్ళు వచ్చాయి అందరికీ కూడా అది అంతా చూడకుండా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారు అలా చేశారు అనే విమర్శలు చేయడం అనేది వైఎస్ఆర్ వాళ్ళ మంత్రులకే చెల్లిందండి ఎందుకంటే మంత్రికి ఇవ్వడం కూడా వాళ్ళు ముందుగా స్వరూప గారు చెప్పినట్టు మీరు విమర్శించండి మంత్రులు అయితే విమర్శించాలి అన్న ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకు వస్తున్నారు అది చాలా తప్పండి ప్రజలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనే దాని గురించి పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే విమర్శల కోసం రావడం అనేది చాలా తప్పు మంత్రులందరూ కూడా గ్రహించుకోండి ఆయన చెప్పిందే చేయడం కాదు మీకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు ఎప్పుడు కూడా రైతు ఒక అన్నం పెట్టే రైతు ఎలా ఉంటాడంటే ఒక రాజు అనమాట అండి విలేజ్ల్లో మేము రైతు బిడ్డలుగా బయటకు వచ్చిన వాళ్ళమే మేము అక్కడ ఊరికి ఆయన రాజు అతన్ని ఎప్పుడు కూడా ఇలాగ ఉండేది అనమాట అండి దాన్ని ఇలా చేసేసారు అడుక్కునే విధంగా రైతు ఎప్పుడు కూడా ఒకరు పెట్టేవాడే కానీ ఎప్పుడు మాకు ఇవ్వండి అని అడుక్కునేవాడు కాదు ఆ రైతుని సరైన విత్తనాలు ఇవ్వక సరైన ఎరువులు ఇవ్వక ఆ రైతుకి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు అంటే చాలా సిగ్గుసేటండి ఎందుకంటే రైతుని అడుక్కునే విధంగా చేయొద్దు ఏంటి భరోసా రైతు భరోసా అని 13,000 ఇస్తున్నాను 13,500 ఇస్తున్నాను అంటున్నారు ఎవరు ఇస్తున్నారండి 13,500 అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది దృష్టిలో పెట్టుకోవడం వల్ల 13,000 మేము ఇస్తున్నాము అంటున్నారు అదంతా పక్కన పెడితే ఈయనిచ్చేది వాళ్ళకి ఎంతవరకు వస్తుంది వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అన్నది మళ్ళీ చూడటం అనేది లేదు దాన్ని ఇవన్నీ చూసుకోకుండా రైతులు ఎలా చేశారు రైతులు ఎలా చేశారు మేము చేసేది మంచి పని ఒక రైతుకి భరోసా ఇచ్చాం వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చదివిస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అది 100,000 రూపాయలతోనే ఊరుకోలేదు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల్ని చదివిస్తానంటున్నారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రులకి ఒకటే చెప్తున్నాం మీరు కొంచెం ఆలోచించండి ఆయన చెప్పిందే చేయడం కాదు మీరు ఆలోచించుకుని ఎవరు ఎలా చేస్తున్నారు అన్న దాని గురించి మేమేమి మీకు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసి ఓట్ల కోసం అడుక్కోవడానికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని గురించి రైతుల ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మాకు పదవులు అక్కర్లేదు ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఎవరికి పదవులు లేవు ఇందులో కానీ రైతు కుటుంబానికి అందరం వెళ్తాం ఒక జనసేన సైనికుడు ఉన్నాడంటే కష్టం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి మీకు ఏం చేస్తున్నారు మీరు ఎలా బ్రతుకుతున్నారు మీరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద మేము మాట్లాడుతున్నాము మీరందరూ కూడా ఒక్కసారి అవన్నీ చూసుకొని మాట్లాడండి బయటకు వచ్చినప్పుడు.